హాయ్ హలో ఫ్రెండ్స్, సో మనం ఈరోజు వచ్చేసి 29th December 2020 ఫస్ట్ షిఫ్ట్ ఏది ఎన్టీపీసీ రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు జరుగుతున్నాయి కదా, దీనికి సంబంధించిన ఫస్ట్ షిఫ్ట్ ప్రశ్నలు అయితే రావడం జరిగింది. అయితే ఫస్ట్ షిఫ్ట్లో పేపర్ ఏ విధంగా అడిగాడు అనేది ఒకసారి చూస్తూ అప్పుడు మనం ప్రశ్నల్లోకి ఇన్వాల్వ్ అవుదాం చూడండి. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే జీవశాస్త్రం నుండి 4 నుండి 5 ప్రశ్నలు కవర్ చేశారు. అది హిస్టరీ నుండి చూసుకుంటే 5 to 6 క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. భౌగోళికం నుండి 2-3 క్వశ్చన్స్ కవర్ చేశారు. అండ్ అంతేకాకుండా పాలిటిక్స్ నుండి 2-3 క్వశ్చన్లు అనేవి కవర్ చేశారు. స్టాటిక్ జీకే నుండి 2-3 క్వశ్చన్లు చాలా తక్కువ వచ్చే చూసారా. అండ్ ఇక్కడ ప్రస్తుత వ్యవహారాలు అంటే కరెంట్ అఫైర్స్ 10 నుండి 12 ప్రశ్నలు కవర్ చేశారండి ఫస్ట్ షిఫ్ట్లో, చూసారా. అందుకే నేను ఎప్పుడు మన కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి అవ్వండి అని చెప్తా. సైన్స్ నుండి 7 నుండి 8 ప్రశ్నలు రావడం జరిగింది. సో ఓకే, అయితే ఇప్పుడు ఆ క్వశ్చన్లు ఏంటి, ఆ ప్రశ్నలు ఏంటి, అవి కరెంట్ అఫైర్స్ ఏంది, స్టాటిస్టిక్ జీకే ఏంది, సైన్స్ ఏంది అనేది మనం ఒక్కసారి చూద్దాం. జాగ్రత్తగా వినండి అండ్ జాగ్రత్తగా. సో నాకు తెలిసి తెలుగులో స్పీడ్గా ఇంకా ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి మీరు ఇప్పుడే తెలుసుకొని సో అవి కాదా లేదా కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ఎందుకంటే సో చాలామంది ఏంటంటే నిన్న అడిగిన ఈరోజు ఇన్వాల్వ్ చేసి చెప్పేస్తున్నారు, బట్ అప్డేటెడ్గా ఇవి ఉన్నాయి. సో జాగ్రత్తగా విని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. నెక్స్ట్ షిఫ్ట్కి ఎవరైతే ప్రిపేర్ కాబోతున్నారో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్లపై టార్గెట్ చేయాలనేది లాస్ట్లో మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. అండ్ ఫస్ట్గా చూసుకుంటే సున్నం నీటి సూత్రం ఏంటి అంటే CaOH2. అండ్ HTTP యొక్క పూర్తి రూపం ఏమిటి, ఇది కంప్యూటర్కి సంబంధించిన విషయం. కంప్యూటర్స్కి ఇది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రోటోకాల్ని HTTP అంటారు. అండ్ తెలంగాణ గవర్నర్ ఎవరు, తమిళసై సౌందర్యరాజన్ అండి. ఇది యాక్చువల్గా కరెంట్ అఫైర్స్, ఇది ఒక 2020 నియమితులయ్యారు సౌందర్యరాజన్ గారు తెలంగాణ గవర్నర్గా, ఇది కరెంట్ అఫైర్స్ కిందకు వస్తుంది. ఇది వచ్చేసి సైన్స్, ఇది వచ్చేసి కంప్యూటర్స్. నెక్స్ట్ బాబర్ తండ్రి ఎవరు, ఉమర్ మిర్జా. ఇది హిస్టరీ క్వశ్చన్ అండి, ఉమర్ మిర్జా బాబర్ తండ్రి. ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రి ఎవరు, పినరాయి విజయన్. ఓకే, సో ఇది కరెంట్ అప్డేట్స్లోనే వస్తుంది. అంటే లేటెస్ట్ ఆర్టికల్స్ అంటే లేటెస్ట్ న్యూస్లో నిలిచిన వ్యక్తులు ఉంటారు కదా, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, దాని కింద పినరాయి విజయన్ గారిది క్వశ్చన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది. ప్రస్తుత జపాన్ ప్రధాని ఎవరు, యోషిహిదే సుగా. సో ఇది కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్సే. అండ్ GST యొక్క పూర్తి రూపం ఏంటి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అండ్ అంతేకాకుండా కొంతమందికి GST అనేది ఎలాంటి పన్ను అని అడుగుతారు. సో ఇలాంటి అంటే క్వశ్చన్ అనేది ఈ రేషియోలోనే వచ్చిందని కాదు, సో ఒక్కొక్కరికి ఒకలా క్వశ్చన్స్ అనేవి చిన్న చేంజెస్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్కరికి GST యొక్క పూర్తి రూపం ఏంటని అడిగారు, ఇంకొకరికి వచ్చేసి GST అనేది ఎలాంటి పన్ను అని అడిగారు, అది కూడా చూద్దాం. GST ఏ రకమైన పన్ను అంటే పరోక్షంగా కట్టే పన్ను, అంటే ప్రత్యేకంగా కాకుండా పరోక్షంగా కడతారనమాట. సో శుక్రేశ్వర ఆలయం అనేది ఎక్కడ ఉంది, అస్సాం రాష్ట్రంలో ఉంది. సో ఇది కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో వార్తల్లో నిలిచిన విషయం, ఎందుకంటే కరోనా పాండమిక్ వల్ల ఈ పండుగను ఈసారి సరిగా జరపలేదు, సో ఆంక్షలతో జరిపారు చాలా పండుగలు, అది కూడా అందులో ఇది ఒకటి. నెక్స్ట్ ప్రిపాంజల్ టన్నెల్ పేరేమిటి, ఇది కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్సే. అటల్ బిహారీ వాజ్పేయిగా టన్నెల్ అని పేరు పెట్టారు ప్రిపాంజల్ టన్నెల్కి. సో నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది, బైకాల్ సరస్సు. ఇది వచ్చేసి మనకి స్టాటిక్ జీకే కింద వస్తుంది. 2020 కోసం ఎర్త్ డే థీమ్ ఏంటి, అంటే 2020 జరుపుకునే ఎర్త్ డే యొక్క థీమ్ ఏంటి, క్లైమేట్ యాక్షన్. ఇది కూడా సో మనకి కరెంట్ అఫైర్స్లో నిలిచిన మ్యాటర్, ఎందుకంటే 2020 అడిగారు కాబట్టి. నెక్స్ట్ ICC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, దుబాయ్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా వార్తల్లో నిలిచిన సో కరెంట్ అఫైర్స్ విత్ స్టాటిక్ జీకే కింద కూడా వస్తుంది. ఎందుకంటే మనము ఐపీఎల్ నిర్వహించుకున్నాము, టెస్టులు వన్డేలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇది మనం ఇది చాలా మెయిన్ పాత్ర పోషిస్తుంది ICC అనేది. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆర్టికల్ ఆధారంగా ఒక ప్రశ్న కూడా అడిగారు. సో అంటే లైక్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతిని కానీ ఉపరాష్ట్రపతిని కానీ నియమించే నిబంధనలు కావచ్చు, నెక్స్ట్ వాళ్ళకు ఉండే అధికారాలు ఏ ఆర్టికల్స్ తెలుపుతున్నాయి, అలాంటి క్వశ్చన్లు అడగడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ యొక్క ట్యాగ్ ఏమిటి, ప్రతి ఒక్క బ్యాంక్కి ట్యాగ్ ఉంటుంది. సో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేదంటే నేను కొంచెం ఫ్రీ టైం చూసుకొని వీడియోస్ చేస్తాను దాని మీద. ప్రతి బ్యాంకుకి ఒక ట్యాగ్ ఉంటుంది, సో అలాగే ఇండియన్ బ్యాంక్ ట్యాగ్ ఏంటి అని అడిగారు. యువర్ టేక్ ఫ్రెండ్లీ బ్యాంక్ అనే ట్యాగ్ అది. నెక్స్ట్ సీన్ కాన్రీ అనే కాన్రీ ఎవరు, అతను ఒక యాక్టర్ అనమాట. సో అతను ఒక హాలీవుడ్ యాక్టర్. UNO యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఎవరు, ఆంటోనియో గుటెరెస్. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో వస్తుంది, అట్ ది సేమ్ టైం స్ట్రాటజీకే కింద వస్తుంది. సో ఎందుకంటే ఈ పాండమిక్ టైంలో ఈ యుఎన్ అనేది చాలా మెయిన్ పాత్ర, అసలు ఫస్ట్ మెయిన్ రోల్ పోషించింది ఇదే. నెక్స్ట్ భారత రాజ్యాంగ దినోత్సవం ఏ తేదీని పాటిస్తారు, 26th November. ఇది స్టాటిక్ జీకే కిందకు వస్తుంది. అండ్ INC అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడిగితే
1985 డిసెంబర్ 28న లేదా ఎవరు స్థాపించారని అడిగితే దాదాబాయి నవరోజీ. ఇలా ఏ రెండు ర్యాండమ్గా ఇవ్వచ్చు క్వశ్చన్. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020లో ఎంతమందికి ప్రదానం చేశారంటే ఐదుగురు చేశారు. వాళ్ళు రోహిత్ శర్మ, రాణి రాంపాల్, వినేష్ ఫోగట్, ఎం తంగవేలు, మనికా బాత్రా. గుర్తుపెట్టుకోండి, ఇది కరెంట్ అఫైర్స్ ఏ. అండ్ కణాన్ని ఎవరు కనుగొన్నారు? రాబర్ట్ హుక్. ఓకే, ఇది సైన్స్ క్వశ్చన్. అండ్ సెయిల్ చైర్మన్ ఎవరు? శ్రీ అనిల్ కుమార్ చౌదరి. ఇది యాక్చువల్గా స్టాటిక్ జీకే విత్ సిఏ. అండ్ ఏ అవయం పిత్తరసం ప్రవిస్తుంది? కాలియం. ఇది సైన్స్ క్వశ్చన్. లైకెన్ అంటే ఏమిటి? లైకెన్ ఇది కూడా సైన్స్ క్వశ్చనే. సో లైకనైజ్డ్ ఫంగస్ అనమాట, ఫంగస్ అనమాట. ఇది ఒక ఫంగస్, లైకెన్ అంటే ఇది ఒక రకమైన ఫంగస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రాబర్ హుక్ కనుగొన్నది ఏమిటి? డెడ్ సెల్స్ని కనుగొన్నాడు అతను. సైన్స్ క్వశ్చన్. సార్వత్రిక అంగీకారం ఏ రక్త సమూహం? ఏబీ ప్లస్. అంటే సార్వత్రిక అంటే ఏ బ్లడ్ నైన్ తీసుకోగలదు, ఏబీ పాజిటివ్ అనేది. ఓకే, ఇది సైన్స్ క్వశ్చన్. మానవ అభివృద్ధి సూచికలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఐర్లాండ్. ఐర్లాండ్ అగ్రస్థానంలో ఉంది 2019-2020లో కూడా. సో ఇది కూడా సిఏ అండ్ స్టాటిక్ జీకే కింద కవర్ అవుద్ది. ఆర్బీఐ గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్. సో ఇది వచ్చేసి కరెంట్ అఫైర్స్ విత్ స్టాటిక్ జీకే కింద కూడా కవర్ చేస్తారు దీన్ని. ఏటీపీపై ఒక క్వశ్చన్ అడిగారు. ఏటీపీ అంటే సో అడోనోసిస్ ట్రిఫాస్పేట్. అంటే ఇది ఏం చేస్తుందంటే కణాలలో శక్తిని తీసుకెళ్ళే ఒక అణువు ఏటీపీ అనేది. సో ఇది సైన్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఆదర్శ గ్రామ యోజన తండ్రిగా ఎవరిని పిలుస్తారు? జేపీ నారాయణ్. అండ్ భూటాన్ రాజధాని ఏమిటి? థింపు. అండ్ యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశంలో సాంచీ స్తూపాన్ని ఏ సంస్థలో చేర్చారు? 1989. ఇది హిస్టరీ కిందకి వస్తుంది. నెక్స్ట్ భారతదేశం యొక్క మొదటి టైగర్ రిజర్వ్ ఏది? జిమ్ కార్బెట్. ఇది సిఏ కింద అండ్ స్ట్రాటజీకే కింద వస్తుంది. స్ట్రాటజీకే అనేది మొదటి టైగర్ రిజర్వ్. అయితే ఇది సిఏలోకి ఎలా వస్తుందంటే సమకాలీన అంశాలు, అంటే రీసెంట్గా వార్తల్లో నిలిచిందనమాట ఇది. ఓకే, నెక్స్ట్ పిఎంకేవీ యొక్క పూర్తి రూపం ఏంటి? పిఎంకేవీవై. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే స్టూడెంట్స్కి అండ్ ఆస్పిరెంట్స్కి స్కిల్ నేర్పించే ఒక ప్రోగ్రామ్ అనమాట, అదొక స్కీము. సో మీరు ఈ ఎవరైతే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో సో అనాలిసిస్లో డిస్కస్ చేద్దాం. సాపేక్ష సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇది వచ్చేసి మనకి సైన్స్ కిందకు వస్తుంది. చంద్రయాన్ 2 యొక్క వాహనం ఏది? జిఎస్ఎల్వి ఎంకే 3 MI. సో ఇది కూడా సిఏ కిందకు వస్తుంది. ఓకే, అంటే చంద్రయాన్ని ఏ వాహనం తీసుకెళ్ళింది అనేది అడుగుతాడు. సో ఇప్పుడు ఒకసారి మనము డిస్కస్ చేసుకుందాం. మన ఇక్కడ మెయిన్గా హిస్టరీని బాగా టార్గెట్ చేశారు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి స్కీమ్స్ నేర్చుకోండి. నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ప్రధానమంత్రి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ స్కీమ్స్ నేర్చుకోండి. స్టేట్ స్కీమ్స్ పెద్దగా అడగడు, సెంట్రల్ స్కీమ్స్ మీరు బాగా టార్గెట్ చేయాలి. అండ్ టన్నెల్స్, టైగర్ రిజర్వ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఎవరు ఏది కనుగొన్నారు, లేదా ఒక యాక్టర్ పేరు ఇచ్చి అతను యాక్టరా అండ్ డైరెక్టరా, మ్యూజిక్ ఆర్టిస్టా, లేదా ఏదైనా అడగచ్చు. అలా కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం బాగా లైక్ గుర్తుపెట్టుకోండి కంట్రీస్ అండ్ వచ్చేసి వాటి యొక్క క్యాపిటల్స్ లేదంటే కరెన్సీ, ఇలా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఇస్రో స్టార్ట్ చేసిన అన్ని, రీసెంట్గా అవసరం లేదు, ఇప్పటి నుండి ఐ థింక్ ఎన్టీపీసీ డిసెంబర్ అండ్ నవంబర్ కాకుండా అక్టోబర్ పై నుండి ఇస్రో తీసుకున్న కొత్త కొత్త ప్రయోగాలు ఏంటి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా సో ఏ పార్టీ ఎప్పుడు ఆవిర్భవించింది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్సీని ఎందుకు టార్గెట్ చేశారంటే ఇది అది ఫస్ట్ పార్టీ అనమాట మన ఇండియాలో కాబట్టి. నెక్స్ట్ రాజ్యాంగం గురించి బాగా తెలుసుకోండి. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి యొక్క ఆర్టికల్స్ గురించి తెలుసుకోండి, ఎందుకంటే నిన్న కూడా అడగడం జరిగింది ఇలా క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్స్ గురించి తెలుసుకోండి. బ్యాంక్స్, ఈ బ్యాంక్ని ఎప్పుడు స్థాపించారు, ఈ బ్యాంక్ అంటే పురాతన బ్యాంకులు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన బ్యాంకుల గురించి ప్రాబ్లం లేదు. అండ్ క్రికెట్ గురించి బాగా టార్గెట్ చేయండి, క్రికెట్స్ గురించి. ఓకేనా, నెక్స్ట్ అంతేకాకుండా సరస్సు, నిన్న కూడా ఒక సరస్సు గురించి అడిగారు, ఎడారి గురించి అడిగారు, ఇలా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీరు ముఖ్యమంత్రులు బాగా, ముఖ్యమంత్రి గవర్నర్స్ గురించి బాగా తెలుసుకోవాలి. సో ఈ రెండు బాగా ఇంపార్టెంట్, నిన్న కూడా అడిగారు. ఓకే, నిన్న బీహార్ గవర్నర్ గురించి అడిగారు, అట్ ది సేమ్ టైం వచ్చేసి మనకి ముఖ్యమంత్రి గురించి అడగడం జరిగింది. సో గుజరాత్ ముఖ్యమంత్రి గురించి అలా. నెక్స్ట్ హిస్టరీని కూడా బాగా టార్గెట్ చేయండి. ఓకే, అండ్ అంతేకాకుండా కంప్యూటర్ మెయిన్, WWW అంటే ఏంటి, HTTP అంటే ఏంటి, ఇలా ఇవి కూడా నేర్చుకోండి. అంతేకాకుండా రసాయన నామాలు, సో సున్నపని సూత్రాలు, రసాయన సూత్రాలు తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇది అనాలిసిస్ పూర్తిగా మనకి. ఓకే, సో ఇక్కడ మొత్తం ఇవి కవర్ చేస్తే 40 ప్రశ్నలు వచ్చాయి. నేను దగ్గరగా ఒక 36 ప్రశ్నలు పెట్టాను అనుకుంటా, మిగతా 4 క్వశ్చన్లు కొంచెం మిస్ అయ్యాయి అక్కడక్కడ, అండ్ అందుకని అవి పట్టలేదు. సో ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. అండ్ అంతేకాకుండా డిస్క్రిప్షన్లో మన
కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది వెబ్సైట్లో, అవి ఫాలో అవ్వండి. ఐ థింక్ మొత్తం నేను 1 వీక్ నుండి అప్డేట్ చేయలేదు, అవన్నీ ఇంకొక 2 అవర్స్లో అప్డేట్ అయిపోతాయి. ఆల్రెడీ అప్డేట్ అయిపోయి పబ్లిష్ చేయడమే లేటు. సో మన వెబ్సైట్ ఉంటుంది, దాన్ని చూడండి. అండ్ నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ కలిపి నేను ఈవినింగ్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోని. ఫైనల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.